దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఆట ఆసక్తిగా మారుతుంది. హౌస్ లో ప్రస్తుతం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆట ఇంకా 12 వారాలు కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉండబోతుందని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే హౌస్లో ఆటకు సంబంధించి మంచి రెస్పాన్స్ వస్తుంది. హౌస్లో ఎవరైతే ఆడుతున్నారో, ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వారు మాత్రమే ఉంటున్నారు. ఏమాత్రం తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనిపించినా ప్రేక్షకుల నుంచి ఓట్లు పట్టడం లేదు. అందుకు దామినిని ఉదాహరణగా చెప్పొచ్చు. సింగర్ దామిని 3వ వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. హౌస్లో కనీసం 7 నుంచి 8 వారాలైనా ఉంటానన్న నమ్మకంతో వెళ్ళినట్లు చెప్పింది. కానీ అనూహ్యంగా 3వ వారమే బయటకు వచ్చేసింది. అయితే ఈ విషయాన్ని తను అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె హౌస్లో ఆడిన తీరు ప్రజలకు నచ్చలేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని అంగీకరించింది కూడా. ముఖ్యంగా ఆమె చేసిన పొరపాటు ఏంటంటే గేమ్ మీద ఫోకస్ చేయకుండా కంటెస్టెంట్స్కి దగ్గర అవ్వటం, వాళ్ళకి వండి పెట్టడం మీదే దృష్టి పెట్టినట్లు కనిపించింది. ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న దామిని తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసింది. ఆల్టర్నేటివ్ డేస్లో మాత్రమే వంట చేసింది, కానీ అదేమీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడిప్పుడే గేమ్ స్ట్రాటజీలు మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. వస్తూ ప్రియాంక జైన్కు మంచి సలహా కూడా ఇచ్చింది. వంట చేసుకుంటూ కేవలం కిచెన్లో మాత్రమే ఉండిపోవద్దు, వంటలక్కనే ముద్ర వేయించుకోవద్దు అంటూ సజెషన్ ఇచ్చింది. అయితే ఉన్నన్ని రోజులు మాత్రం దామిని ఎంతో బాగా అందరితో కలిసిపోయింది. మనసులో ఏదున్నా ఓపెన్గా మాట్లాడింది. అందరిలాగా మాస్క్ వేసుకుంది అనే మాట మాత్రం తెచ్చుకోలేదు. నటించకపోవడం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటమే దామినికి హౌస్లో ఇబ్బందులు తెచ్చిందనే చెప్పాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పిన మాటలు కూడా ఆమెకు బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఏం మాయరాగం వచ్చింది అంటే అలాంటి హార్ష్ లాంగ్వేజ్ వాడద్దు అని చెప్పింది. మళ్ళీ ఆమె ఇంగ్లీష్లో అసభ్య పదాలు చెప్పింది. అలాంటి కొన్ని కొన్ని విషయాలు దామినికి ఇబ్బందులు తెచ్చాయనే చెప్పాలి. అయితే హౌస్లో ఇన్ని వారాలు ఉన్నందుకు గాను దామినికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. అయితే దామినికి వారానికి 2 లక్షల చొప్పున 3 వారాలకు గాను 6 లక్షల వరకు రెమ్యునరేషన్ కింద అందినట్లు తెలుస్తోంది. ఇలా 3 వారాలకే వచ్చేస్తానని తెలియక మొదటి రోజు వచ్చిన 35 లక్షల ఆఫర్ దామిని వదులుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఆ ఆఫర్ తీసుకుని ఉంటే చక్కగా 35 లక్షలు ఆమెకు దక్కేవి అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి దామిని ఇలా 3 వారాలకే ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులు కూడా నమ్మలేదు. కాబట్టే ఆమె ఎప్పుడు ఆ ఆఫర్ తీసుకోలేదు. మరి దీనిపై మీ అభిప్రాయాలేంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.